చిన్న పిల్లల చిక్కీలో కూడా డబ్బులు మింగేసిన జగన్ రెడ్డి శుద్ధ పూసలా కబుర్లు చెప్పడం వింతగా ఉందని విద్యాశాఖ మంత్రి లోకేష్ మండిపడ్డారు విద్యార్థుల జీవితాలతో కూటమి ప్రభుత్వం చెలగాట మారుతోందన్న జగన్ విమర్శలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆరున్నర వేల కోట్ల బోధనా ఫీజుల బకాయిలను కూటమి సర్కారు వచ్చాక తీర్చిన విషయం ప్రస్తావించారు విద్యా దీవెన వసతి దీవెన పేరుతో మూడు వేల ఐదు వందల కోట్ల బకాయిలు పెట్టడంతో సర్టిఫికెట్లు రాక లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారని గుర్తు చేశారు అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్య పరిష్కరించినట్లు చెప్పారు గత ప్రభుత్వ చేతగాని తరంతో ప్రభుత్వ స్కూళ్ల నుంచి నాలుగు లక్షల మంది విద్యార్థులు వెళ్లిపోవడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు నాడు నేడు అంటూ పీక్ పబ్లిసిటీ చేసుకున్న జగన్ ఎండ్కో పాఠశాలల్లో బల్లలు తాగునీరు టాయిలెట్ల లాంటి కనీస సౌకర్యాలు కల్పించలేదని ధ్వజమెత్తారు ప్రస్తుతం సర్కారీ బడుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు విద్యా ప్రమాణాలు మెరుగుపరిచేందుకు పదహారు వేల మూడు వందల నలభై ఏడు టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు వివరించారు సంస్కరణలతో మన విద్యా వ్యవస్థను దేశంలోనే నెంబర్ వన్ గా నిలబెట్టడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు ఎక్స్లో లోకేష్ పోస్ట్ చేశారు